అన్నగారు చెప్పండి, నిజమా? మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే అన్నగారు, ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అన్నగారు. నేను చూసుకుంటాను అన్నగారు. అలాగే ఏంటన్నగారు వెక్కిళ్ళు చూస్తున్నావు కదా, తాగడానికి నీళ్లు తేరా? ఏయ్, వేదిక మీద నీళ్లు ఉండాలిగా. అన్నగారు నీళ్లు తీసుకురా. పో. అన్నగారికి నీళ్లు తీసుకురండి. అన్నకి నీళ్లు తీసుకురా. అన్నగారికి నీళ్లు కావాలంట. ఏయ్, అన్నకి నీళ్లు కావాలంట. ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన తాగాలన్నా కడుక్కోవాలన్నా ఇక్కడ మేమున్నాం, నువ్వు వెళ్ళు. చెప్పండి అన్నగారు. అన్నగారు ఇదిగో బయలుదేరా, ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. బండి తీరా. అన్నెందుకు నీళ్ళు కూడా తాకుండా పోతున్నాడు? ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏంటి? మొత్తం ఖర్చు అంత అండగా. వాళ్ళు 10-15 ఏళ్ళుగా ఆయన వెనక నీడలా ఉన్నారు, నిన్నలా దగ్గరకు రానిస్తారా? పైకి రావాలంటే నీళ్ళు ఇస్తే మాత్రం సరిపోదు. భూ ఆక్రమణ కేసులో చిక్కుకున్న ప్రజా సంక్షేమ పార్టీ మాజీ ఎమ్మెల్యే మద్దెలపాల నియోజకవర్గానికి చెందిన రాయప్ప గారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పత్రం కొట్టివేయబడ్డంతో వారిని ఖైదు చేయడానికి ఇక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద మొత్తంలో రావడం వల్ల ఉత్కంఠ నెలకొంది. నాకు తెలియదు అన్నగారు, ఎవడ్రావాడు? పోలీస్ అరాచకం నశించాలి, ప్రతిపక్షాల కుక్క నశించాలి, ప్రజాస్వామ్యం అన్నా ఈ దారుణమైన దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నాను అన్నా. నాన్నను బండికించొద్దు, నాన్నను వాళ్ళు బండికిస్తుంటే మీరే మాట్లాడరేంటి? నేను ఈ దృశ్యాన్ని చూడలేనన్నా అన్నా, నేను విషయం తగ్గిస్తాను అన్నా. అన్నగారు ఏం కాదు, ఏం సమస్య లేదు, మీరు పడుతున్నారు అన్నగారు. వాడు నిజంగానే తాగుతున్నాడు రా వాడు. అన్నా నేను ప్రాణంతో ఉండగా నేను బండికించనే ఉన్నా. నా అన్న వర్తిల్లాలి. మీరు మా అన్న అరెస్ట్ చేసినా మీ కుటుంబాలకు మా అన్నేనయ్యా. మీకు నేను సచ్చిన దయ్యానే వచ్చి మీ మీద పగ తెచ్చుకుంటాను. అడుగుతున్నానుగా, మాట్లాడవే. ఎవడైనా విషయం తగ్గుతాడా? నీ చెల్లెలకు నువ్వు కాక ఇంకెవరున్నారా? నేనేమైపోతానరా? నాకు తెలియగానే షాక్ అయిపోయినరా? వాళ్ళు తప్పు చేస్తారు, జైలుకి వెళ్తారు, బయలు బయటకు వస్తారు, వాళ్ళకి పబ్లిసిటీరా? ఇది అర్థం కానంత అమాయకుడివా? పడుకోవయ్యా, పడుకోవయ్యా. నువ్వు మన పార్టీ కోసం ఎంతో కష్టపడతావట కదా, మా వాళ్ళందరూ చెప్పారు. అందుకని ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఏదైనా జరగకూడదు జరిగితే. అది కాదన్నా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయాను. ఎవరు చెప్పారు? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం. నేను ఇప్పుడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసాను, అది చూసి సంతోషించడానికి నువ్వు ఉండాలి కదా. నాకు ఇప్పుడు సంతోషంగా ఉందన్న. ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రమాణం చేయి. నా అన్న మీద ఒట్టే చెప్తున్నా, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అన్నా. నీ పార్టీ మీటింగ్లోనే పుట్టానన్నా, నీ మాట వింటూనే పెరిగానన్నా. నిజమేనా నిజాముద్దీన్? పార్టీ మీటింగ్లో మీ ప్రసంగం వింటూ పుట్టాడు. నా ప్రసంగం విని పుట్టేవారా నువ్వు? అయితే రాజకీయానికే పుట్టిన పెట్టేవరా నువ్వు? ఆశీర్వదించు. ఇక మీద నువ్వు ఎక్కడికి వెళ్ళకలేదు, నాతోనే ఉండు, నేను చూసుకుంటానా నేను? ఎక్కడ వస్తున్నాయి కదా, అక్కడ మాట్లాడవురా, నీళ్లు ఇవ్వరా అన్నగారు. నా నీళ్లు నీ నీళ్లు అంటూ నీళ్ళని కూడా వేరు చేస్తారా మనుషులకి? అన్నా నీ గుర్తుగా ఉంచుకుంటానా? ప్లాస్టిక్ బాటిల్ కే ఎమోషనల్ అయ్యే కార్యకర్త దొరకడం ఎంత కష్టం, చల్లగా ఉంది. దాహం తీసిన తాత వర్ధిల్లాలి. ఏ మీరెవరు వర్ధిల్లాలి అంటారా?
నీకు నేను చుక్కలు చూపించలేదు, చూపిస్తానరా. మిమ్మల్ని దాటి ఎలా అన్నా? అలాంటిది లేదు అన్నా, నాకు నువ్వు తప్ప ఎవరున్నా? నీకు తెలుసు కదా అన్న మాట వింటూనే పుట్టాను పెరిగా. ఈ ముక్క అని చేలు వేస్తే ఏంటి ఇక్కడ నిద్రపోతున్నావు? లోపలికి రా. దానికేందన్నా ఇదిగో తీసుకో. మీ ముందు ఎలక్షన్ కమిషన్ కార్పొరేట్ ఎలక్షన్ల డేట్ ఈరోజు అనౌన్స్ చేస్తున్నారు, పటపటమంటూ ఎలక్షన్ల పనులు చూడాలి. ఈ ఏరియాలో ఇంతకు ముందు వాళ్ళు గెలిచారు, ఈసారి మనం గెలవాలి. గెలిచేద్దాం అన్నగారు. రే, ఈ ఏరియాలో వాళ్ళు బాగా స్ట్రాంగ్ రా, కొత్తగా ఏదైనా చేసి మనం గెలవాలి. ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం అన్నగారు. అలాగంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారా? ప్రజల్ని మనం సెంటిమెంట్ గా టచ్ చేయాలి, వాళ్ళ సింపతిని మనం గెలుచుకోవాలి. అన్నగారు, పోయినసారి వాళ్ళు ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకుని ఓట్లు అడిగారు అన్నగారు. రే, అవన్నీ పాత టెక్నికల్ రా, మనం కొత్తగా ఏదైనా చేయాలి అని చెప్తున్నాను. అన్న, నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా. ఏంట్రా? ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, నార్త్లో ఐడియా బాగా సక్సెస్ అయిందన్నా. మనం చెయ్యొచ్చు, కానీ చెయ్యొచ్చా అన్నా? ఈ పని చేసి ఒకటి ఇండిపెండెంట్ గా గెలిచాడంటే ఆలోచించు. బానే ఉంది, చెయ్యొచ్చు, కానీ మన గ్రూప్ లో ఎవరు చేస్తారా? మీరు అన్నగారు, నేను చేస్తారా అన్నగారు? రే, అది బాగోదురా, వద్దురా. ఏమైపోతుంది? ఏం అయిపోతుంది అంటున్నాడు? ఆయనే ఆశపడి అడుగుతున్నాడు. అన్నగారు, నేనున్నాను అన్నగారు. మీరు చెప్పండి, ఈ పని చేస్తే గెలుస్తావా గెలవా? క్లీన్ స్వీప్. గెలుస్తాం. గెలుస్తున్నాం. నన్ను ఆజ్ఞాపించండి, శిరస వహిస్తాం. శిరస ఎందుకురా? చేత్తో చేస్తేనే చాలు. ఇంత ఎమోషనల్ అవుతున్నాడు. రేయ్, ముందు వాడు చెప్పే ఐడియా ఏంటో వినరా. మంగళం, నువ్వేం చెప్పొద్దు. సరే అన్నగారు, మీరు కూడా ఏం చెప్పొద్దు. ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి, అదే నాకు సంతోషం గౌరవం అంతే. ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత. మరుగుదొడ్లు అస్సలు లేవు. మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం. కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎక్కడ పిల్లలు ఉన్నారో అక్కడికే మొబైల్ టాయిలెట్ వచ్చేస్తుంది. ఎలా ఉంది మా ఐడియా? ఎలక్షన్లప్పుడు అందరూ హామీలు ఇస్తున్నారు, కానీ ఎవరు ఏమి చేయలేదు. సరిగ్గా ప్రశ్నించావు సోదరా. ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు. అందువల్ల మేం చెప్పినట్టు మరుగుదొడ్లు కట్టించేంత వరకు మా పార్టీ వెన్నెముక. నా తోడబుట్టని తమ్ముడు, మీ అందరి ముద్దు బిడ్డ, నా పార్టీ అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి చంటి పిల్లల ముడ్లు కడిగి పెడతారు. విజయదశమి శుభాకాంక్షలతో ఈ పథకం ప్రారంభం. ఇప్పుడు మన మంగళమన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బకెట్లో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, ముడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్లో ఉన్నారు. మీ సేవని మొదలెట్టచ్చు. రెడీ మావయ్యా. ఈరోజు నీకు ఇది మూడోసారి కడగడం.
వస్తాను వస్తాను వస్తానని చెప్పానుగా. ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి, అదే నాకు సంతోషం గౌరవం అంతే. ఎవరో పోస్టర్లు అంటించింది. ఎవరైతే ఏం మామయ్య, మంచి పని చేశాడు. సుబ్రత సుకుమారుడు ప్రభావతి, ఏం స్టాక్ అది? వచ్చే వారం షిప్మెంట్ చేయాల్సిన స్టాక్ సార్. వాటన్నింటిని తీసుకున్న రూమ్ కి రా. సరే సార్. ఇప్పుడే కొత్త డిజైన్స్ వచ్చాయి చూసావా? ఐప్యాడ్ లో ఉన్నాయి చూడు చూడు. ఏయ్, ఎందుకు పెట్టేశావు? నీకు సూపర్వైజర్ అవ్వాలనుంది కదా. అవును ప్రభా, వీకెండ్లో ఏం చేస్తూ ఉంటావు? ఫ్రీగా ఉంటావా? ఈ ఆదివారం అరకు వెళ్దాం అనుకుంటున్నాను ఒంటరిగానే. ఒకవేళ నువ్వు ఫ్రీ అయితే రావచ్చుగా, అలా జాలీగా వెళ్ళొద్దాం. ఏమైంది? ఈ సింహం ఇలారా, ఆగు, నీతో ఒక విషయం చెప్పాలి. అక్కడి నుంచే చెప్పు, వినిపిస్తాను. అది సింహం మన ప్రభావతితో ఒక యదవ తప్పు తప్పుగా ప్రవర్తిస్తున్నాడట. తను పని మానేస్తానంటోంది. రేపు నువ్వు వాళ్ళ కంపెనీకి వెళ్ళి ఏంటో అడగొచ్చుగా. రే సింహం, టైం అవుతుంది, రారా. ఇదిగో వస్తున్నాను రా. రే, నీ చెల్లెలతో కూడా తప్పుగా ప్రవర్తించాడని చెప్తున్నాను, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? నువ్వు చూస్తూనే ఉన్నావుగా, నేను ప్రజాసేవా పార్టీ పనులను ఎంత బిజీగా తిరుగుతున్నాను. ఆఫీస్ అన్నాక కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. లోకంలో ఏ మూల కాడిది పనులకు వెళ్ళినా ఇలాంటి ఎదవలు నలుగురు కెలుగుతూ ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు పోతూ ఉండాలి, లేదంటే అక్కడే ఉండిపోతాం. అందుకని పని మానేసి ఇంట్లో ఉంటానంటే ఇంటి పరిస్థితి ఏంటి? దానికి నువ్వే అర్థం కదా చెప్పడం మానేసి నాతో వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఏడవక ప్రభా, నేను వస్తాను రేపు. పర్వాలేదు అక్క, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఇలాంటివన్నీ అన్నాని చెప్పుకోవడం కంటే తను అనాథగానే పుట్టుండొచ్చు.